సర్వ కృపానిధియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ దేవుని వాక్యమును లైవ్ ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందన. ప్రభువునందు ప్రియులారా, ప్రతి రాత్రి ఈ రీతిగా దేవుని పాద సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభువు మనకిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మనం ఎంతో ఋణస్థులమై ఉన్నాం. దేవుని మహాకృప ఈ లాక్డౌన్ సమయములలో మనము జారిపోకుండా ఆధ్యాత్మికముగా ఎదుగు నిమిత్తం బలపడు నిమిత్తం ప్రభువు కనికెరపడి ప్రతి రాత్రి శ్రేష్టమైన వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. మీలో చాలా మంది ఈ యొక్క వాక్యము కొరకై ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎంతో సిద్ధపాటు కలిగి చక్కని సమర్పణతో ప్రతి రాత్రి 8 గంటలు అవుతూ ఉండగా బైబిల్ గ్రంథాన్ని నోట్స్ను పెన్నను తీసుకొని చక్కగా కూర్చొని వాక్యం వింటూ ఉన్నా. మీలో చాలా మంది చక్కగా కామెంట్స్ పెడుతున్నారు. అలాగే కొందరు బిడ్డలు చక్కగా మీ ఫోన్ నెంబర్లు కూడా పెడుతున్నారు. ఫోన్ నెంబర్లు పెట్టిన వారితో నేను సమయమును బట్టి మాట్లాడుతూ ఉన్నాను. కామెంట్స్ పెడుతున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైన వందన. అలాగునే దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు చాలా మంది చాలా ప్రశ్నలతో సతమతమవుతున్నారు. అయితే దేవుని సేవకునిగా ప్రభువు నా ద్వారా అందించే వర్తమానములో మీకు ఏదైనా సందేహం వచ్చినా, ఒకవేళ ఏదైనా మీరు పొరపాటున విని వ్రాసుకోలేకపోయినా తరువాత తప్పనిసరిగా నాతో మాట్లాడవచ్చు. నా ఫోన్ నెంబర్ గత రాత్రి కూడా చెప్పాను, మరలా చెబుతా ఉన్నా. కోయిట్ నెంబర్ 5 5 1 2 3 9 6 7 555 123 9 6 7. కనుక దేవుని పిల్లలుగా వాక్యమునందు మనం ఎదగడానికి ప్రభు చక్కని కృప అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రిలారా, గత జూన్ 5వ తారీఖున ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ప్రారంభించుకున్నాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచు ఉన్నాడు అన్న మాటను. ఆయన వస్తున్నాడు గనుక సంఘము పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలి అని. ఆ పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి అంటే ఏ ఏ అనుభవాల గుండా వెళ్ళాలో మనము ధ్యానిస్తూ ఆయనకు ఇష్టము పుట్టించేదిగా ఉండాలి అన్న అనుభవములో 3వ భాగాన్ని ధ్యానిస్తున్నాం. తల వెంట్రుకలు పెరిగాను, అందును బట్టి నీయందు నాకు ఇష్టము కలిగినది అని హెస్కేలు గ్రంథము 16వ అధ్యాయం 7 8 వచనం
వచనములలో ప్రభువు మాట్లాడిన శ్రేష్టమైన మాటను ధ్యానిస్తూ తల వెంట్రుకలు పెరిగిన సంసోనుని గురించి ధ్యానిస్తున్నాం. సంసోను అనుభవములో తల వెంట్రుకలు ఎలా పెరిగాయో, ఎందుకు పెరిగాయో మనము నేర్చుకోవడానికి గాను ఒక్కొక్క అనుభవము గుండా ప్రభు మనలను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గత రాత్రి గాజా పట్టణము నుండి షోరేకు లోయలోనికి వచ్చాడు అని, షోరేకులో దెలీలా అనే స్త్రీ ఉంది అని మనము పులారా నేర్చుకోవడానికి కృపనిచ్చాడు. అయితే షోరేకు అనగా శ్రేష్టమైన ద్రాక్షల లోయ అని అర్థం. లోయ అనగా ఏమిటో గత రాత్రి మనం విన్నాం. అయితే ఈ రాత్రి వేళ సంసోను వెళ్ళిన స్థలము శ్రేష్టమైన ద్రాక్షల లోయ, దానిని గుర్చి ధ్యానించడానికి సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథములో ద్రాక్షావళ్ళులను గూర్చి లేక ద్రాక్ష చెట్టులను గూర్చి ఐదు రకముల ద్రాక్ష యొక్క చెట్లను గూర్చి మనము నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ ఐదు అనుభవాలను మనము నేర్చుకుని సంసోను ఎలాంటి శ్రేష్టమైన ద్రాక్షలు కలిగిన లోయలోనికి వెళ్ళాడో మనమును అట్టి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుదుముగాక. ఆమేన్. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా, అనగా సంసోను గాజాను విడిచి బయలుదేరి షోరేకు లోయలోనికి వెళ్ళాడు. అక్కడ దెలీలా అనే స్త్రీని చూసి ఆమెను మోహించినట్లుగా, ఆమెను ఇష్టపడినట్లుగా లేఖనము చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి వేళ దైవజనునిగా నన్ను మరుగుపరచి వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుమని, వాక్యము వింటూ ఉండగా ఆధ్యాత్మిక జీవితాలు తెప్పరిల్లి బలపరచబడి ఆదరించబడి స్వస్థపరచబడి రక్షింపబడునట్లుగా మీ కార్యము జరిగించుమని, బలహీనుడనైనా సేవకునిగా ఉన్న నన్ను బలపరిచి మీరు వాడుకొనుమని యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, సంసోను వెళ్ళినటువంటి స్థలము ఎలాంటిది అని అంటే, శ్రేష్టమైన ద్రాక్ష యొక్క ఫలములు కలిగిన లోయ. శ్రేష్టం అంటే ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్పి ముందుకు వెళతాం. ఇశ్రాయేలీలను దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు పారా అనబడుతున్న అరణ్య ప్రాంతానికి వచ్చారు. అప్పుడు దైవజనుడైన మోషే ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో నుండి
గోత్రానికి ఒక్కరి చొప్పున 12 మంది యోగ్యులను ఆయన వారు స్వతంత్రించుకొనపోయే కనాను దేశమును వేగి చూడడానికి పంపించాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళిన దేశము ఎలాంటి దేశమో, ఎలాంటి ఫలభరితమైనదో, ఎలాంటి ఫలములు కలిగినదో, మీరు వస్తూ వస్తూ అక్కడ ఉన్న కొన్ని ఫలాలను తీసుకురండి అని చెప్పాడు. అయితే ఇశ్రాయేలీయులైన ఆ 12 కనాను దేశమునకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫలములలో ద్రాక్ష యొక్క గెలను, అలాగునే దానిమ్మ పండ్లను వారు పునర తీసుకురావడానికి ఇష్టపడ్డారు. వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన ద్రాక్ష గెల ఎంత ఉంది అని అంటే ఒక మనుషుడు మోయటం సాధ్యపడలేదు. ఒక మనుషుడు మోయడం సాధ్యపడనందున దానిని కాడతోనే కత్తిరించి ఇద్దరు వ్యక్తులు కావిడిలాగా వేసుకొని ఆ ద్రాక్షగెలను మోసుకొని వచ్చారు. అనగా పాలు తేనెలు ప్రవహించు కనాను దేశములో ఎంత శ్రేష్టమైన ద్రాక్ష యొక్క గెలలు ఉన్నాయి, ఆ కనాను దేశములో ఎంత శ్రేష్టమైన ద్రాక్ష యొక్క ఫలములు పులార ఫలిస్తున్నాయి, ఇద్దరు మనుషులు మోయగలిగిన గెలలు కలిగిన దేశమది. అందుకే ఆ యొక్క స్థలానికి ఏమని పేరెట్టారు అంటే ఎష్కోలు అని పేరు పెట్టారు. చూడండి, సంఖ్యాకాండము 13:23-24 వచ్చిన వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడిను. ఎష్కోలు అనగా ద్రాక్ష గెల అని అర్థం. దేవుడు ఇశ్రాయేలీయులను ఎలాంటి లోయలోనికి నడిపించాడు, ఎలాంటి దేశములోనికి నడిపిస్తున్నాడు అని అంటే శ్రేష్టమైన ద్రాక్ష గెలలు గల లోయలోనికి, శ్రేష్టమైన ద్రాక్షలు గల లోయలోనికి నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తే మనము ఎక్కడకు నడిపించబడతాము అని అంటే శ్రేష్టమైన ద్రాక్షల లోయలోనికి నడిపించబడతాం. ఇశ్రాయేలీయులను దేవుడు ఏ రీతిగా పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నడిపించాడో, ఆ దేశములో ఏ రీతిగా శ్రేష్టమైన ద్రాక్ష గెలలు ఉన్నాయో, అలాగునే మనలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు శ్రేష్టమైన ద్రాక్షల యొక్క అనుభవములోనికి నడిపిస్తాడు. బైబిల్ గ్రంథములో ద్రాక్ష చెట్టు రెండిటికి ముంగుర్తుగా వాక్యములో మనం చూస్తాం. మొదటిది ద్రాక్ష చెట్టు సమాధానమునకు ముంగుర్తు. ద్రాక్ష చెట్టు సమాధానమును సూచిస్తూ ఉంది. చూడండి, జకరియా గ్రంథము 8:12 సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. జాగ్రత్త గమనించాలి, ద్రాక్ష చెట్లు దేనిని సూచిస్తున్నాయి అని అంటే సమాధానమును సూచిస్తున్నాయట. అనగా పులార శ్రేష్టమైన
ద్రాక్షా వళ్ళుల యొక్క స్థలములోనికి మనం వెళ్తున్నాము అని అంటే శ్రేష్టమైన ద్రాక్షలు గల లోయలోనికి మనం వెళుతున్నాము అంటే సమాధానము సూచన గల స్థానములోనికి వెళుతున్నామని. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడకు నడిపిస్తాడు మనల్ని అంటే సమాధానము కలిగిన స్థలములలోనికి, సమాధానము కలిగిన పునర సంఘాలలోనికి, సమాధానము కలిగిన స్థలములలోనికి నడిపించి నిన్ను సమాధానముతోను నెమ్మదితోను శాంతితోను ఆశీర్వాదముతోను ఆయన పులారా నింపువాడయ్యున్నాడు. ఈ రోజున చాలా మంది నడిపించబడుతున్నాం అంటున్నారు, గాని వాళ్ళు వెళుతున్న స్థలములో సమాధానములు లేవు. వాళ్ళు వెళుతున్న స్థలములలో సమాధానాలు లేవు. చాలా సంఘాలలోనికి ప్రజలు వెళుతున్నారు, గాని సంఘాలలో నేడు సమాధానాలు లేవు. సంఘాలలో పులారా నెమ్మది లేదు. సంఘాలలో కొట్లాటలు, సంఘాలలో రాజకీయాలు, సంఘాలలో ముఠాలు, సంఘాలలో భయంకరమైన చెడ్డతనం. కనుక సంఘాలలో సమాధానమే లేదు. చాలా మంది చెబుతూ ఉంటారు, అయ్యా ఆరాధన కదా అని చెప్పి, మాకు దగ్గర ఉంది కదా అని చెప్పి, లేక తెలిసిన వారు ఇదిగో పిలిచారు కదా అని చెప్పి మేము వెళితే అసలు సంఘములో సమాధానమే లేదండి. ఎవరి ఇష్టానుసారముగా వాళ్ళు తిరుగుతున్నాడో, ఎవరి ఇష్టానుసారముగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారో, పాస్టర్ గారు వాళ్ళని గద్దించట్లా ఆయన వాక్యాన్ని ఆయన ఏదో కళ్ళు మూసుకు చెబుతా ఉన్నాడు. ప్రజలు ఇష్టానుసారముగా ఉన్నారు. ఆ సంఘములో సమాధానము లేదు. సమాధానము లేదు నేటి సంఘాలలో. సమాధానము లేదు పులారా. మనం ఎక్కడికి నడిపించబడుతున్నాం? సంసోను సమాధానము కలిగిన లోయలోనికి వెళ్ళాడు. ఈ రోజున పులారా మనం వెళుతున్న సంఘములో సమాధానము ఉందంటారా? ఆ మధ్యన నేను ఇండియా వెళ్ళినప్పుడు ఒక సంఘాన్ని గురించి నా దగ్గర తీసుకొచ్చారు. సమస్య ఏమిటి? సమస్య అంటే వాళ్ళ తండ్రి గారు మంచి దైవజనుడు, అయితే ఆయనకిద్దరు పిల్లలు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లోడు. ఆడపిల్ల సమర్పించుకొని వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా పరిచర్యలో ఉండిపోయింది. ఈ కుర్రవాడు చదువుకున్నాడు, పెళ్ళయింది, అయితే ఉద్యోగమేమీ రాలే. ఈ లోపల వాళ్ళ నాన్నగారు చనిపోయాడు. చనిపోయిన తరువాత సంఘమంతయు కూడా వాళ్ళ నాన్నగారు ఉన్న దగ్గర నుండి ఆ యొక్క కుమార్తె చూస్తుంది గనుక కుమార్తె సంఘ కాపరిగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అనుకుని సంఘములో సాగుతున్నారు. ఒక 6 నెలలు గడిచింది. గడిచిన తరువాత ఇక వాళ్ళ తమ్ముడు బయలుదేరి సంఘములో వచ్చే కానుక రూపాయి నాకు ఇవ్వటలే, ఇది మా నాన్న సంఘం, ఇదిగో మా యొక్క సహోదరు ఒక్కటే తినివేస్తుంది, కనుక ఇప్పుడు సంఘములో నాకు కూడా వాటా కావాలి, వచ్చే కానుకలో వాటా కావాలి, సంఘములో నేను కూడా దైవజనుడిగా పనిచేస్తానని ఆయన కూడా దైవజనుడుగా ఉండడానికి పులారా ఈయన ఇష్టపడ్డాడు. అయితే సంఘస్థుల్లో అదేంటయ్యా ఇది తప్పు కదా, నువ్వు చదువుకున్నావు, ఏదో ఉద్యోగం చేసుకో, భార్య ఉంది, పిల్లలున్నారు, మీ అక్కకి సపోర్టుగా ఉండు, ఆమె చిన్నప్పటి నుండి మీ నాన్నగారితో కలిసి పరిచర్యలో ఉంది, పెళ్లి కూడా చేసుకోలేదు, ఇది ధర్మము అని చెప్పడం మానేసి ఆడపిల్లే కదా ఏం చేస్తుందిలే, మగపిల్లోడి సేవకు వస్తే మంచిదని సంఘములో సగం మంది ఆ కుర్రోడికి సపోర్ట్ చేశారు. ఎప్పుడైతే సపోర్ట్ చేశారో ఆ సంఘములో పులారా అతనికి బలం దొరికింది. ఇంకిద్దరు ఇప్పుడు దెబ్బలాట, సంఘము నాది అంటే నాది అని. సగమందేమో ఆ యొక్క కుమార్తె వైపు, సగమందేమో కుమారుడి వైపు. పులారా సంఘములో సమాధానము లేదు. ఈమె బోధ చేస్తే ఆయన వెనకాల విమర్శించడం, ఆయన బోధ చేస్తే
ఈమె విమర్శించడం ద్వారా చివరికి సంఘం ఏమైంది అంటే యుద్ధపు రణరంగం అయిపోయింది. యుద్ధపు రణరంగం చివరికి వాళ్ళు ఇద్దరు కలిసి కొట్టుకునే పరిస్థితి వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది గొడవ. పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా? సంఘం మీ నాన్నది కనుక మీ నాన్నకి ఇదిగో మీరిద్దరు బిడ్డలు గనక మీ ఇద్దరు బిడ్డలకి సంఘములో రెండు గ్రూపులు ఉన్నాయి గనక ఒక పని చేయండి, ఒకేసారి ఆరాధన పెట్టుకుని కొట్టుకునే బదులు ఉదయము 9 నుంచో 10 నుండో 1 గంట వరకు ఒకళ్ళు పెట్టుకోండి, మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు ఇంకొకళ్ళు పెట్టుకోమని వాళ్ళు తీర్పునిస్తే ఇప్పుడు ఒకే చర్చి ఆ యొక్క కుమార్తె ఆరాధన కుమార్తెది, కుమారుడి ఆరాధన కుమారుడిది. ఎవరు విశ్వాసులు వాళ్ళకే, ఎవరు విశ్వాసులు వాళ్ళకే. ఆ సంఘములో సమాధానము లేదు, సంఘములో సమాధానం. ఈ రోజున సంఘాలు పులార సమాధానము లేని యుద్ధ భూములుగా మారిపోయాయి. ఈ రోజున ఎంతో మంది దైవజనుడు సంఘం కష్టపడి కట్టి ఆ సంఘములో పులార తన పిల్లల్ని లేక మేనల్లుల్ని లేక పులార ఏంటి అన్నయ్య కొడుకుని తమ్ముళ్ళు కొడుకుని ఎవరో ఒకరిని చేరదీసి వాళ్ళని పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు సంఘం నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకుంటున్నారు. అసలు సంఘం ఎందుకు కావాలని కొట్టుకుంటున్నారు వీళ్ళు అని అంటే సంఘము మీద ప్రేమ కాదు, సంఘములో నశించిపోతున్న ఆత్మల మీద ప్రేమ కాదు, సంఘములో వస్తున్న కానుకల మీద ఉన్న ప్రేమను బట్టి కానుక కొరకై వాళ్ళ సంఘం నాకు కావాలి లేకపోతే చీలిపోయి వేరే పెట్టుకుంటానని చీలిపోయి వేరే పెట్టేసుకున్నారు. దైవజనుడిగా ఒక్క మాట అడుగుతా ప్రియులారా, అసలు సంఘాన్ని నువ్వు జీల్చి ఎందుకు పక్కన పెట్టావు? సంఘాన్ని జీల్చవలసిన అవసరం ఏమొచ్చింది? ఏం మీ ఆత్మీయ దైవజనుడు బాగాలేదా? ప్రవర్తన బాగాలేదా? లేకపోతే సంఘములో చెడు ఏమైనా చూసావా? విశ్వాసులు అయ్యా పాస్టర్ గారు మేము చెబితే వింటం లేదు, మాకు ఇక్కడ నచ్చలేదు, ఇదిగో మేము వేరైపోతాం, నువ్వు మాకు పాస్టర్గా ఉండని నిన్ను అడిగారా? ఏం జరిగిందని సంఘాన్ని జీల్చావు? ఏం జరిగిందని వేరే సంఘాన్ని పెట్టావు? సంఘం పెట్టిన నీకు దర్శనం ఉందా? సంఘం పెడుతున్న నీకు పిలుపు ఉందా? సంఘం పెట్టిన నీకు సమర్పణ ఉందా? చాలా మంది సంఘాన్ని చీల్చడం, పైగా మళ్ళీ పక్కనే ఒకళ్ళు రెండిల్లో అడ్డం అవతల సంఘం పెట్టేయడం. నిజముగా నువ్వు పిలుపున్న సేవకుడు అయితే సమర్పణ సేవకుడు అయితే ఒకవేళ నీకు పిలిపే ఉంటే నీ ఆత్మీయ తండ్రితో నాయనా నాకు పిలుపు ఉంది, నాకు దర్శనం ఉంది, నన్ను అభిషేకించండి, నేను పరిచర్యకి వెళ్తాను, నన్ను ఫలానా ఊరెళ్ళమన్నాడు ఫలానా స్థలానికి వెళ్ళమన్నాడని ఆత్మీయ తండ్రితో సమాధానము కలిగి ఆ స్థలానికి వెళ్ళి ఇదిగో దేవుని కొరకై ఆత్మలను సంపాదిస్తావు. కానీ నాడు సంఘాలలో సమాధానము లేదు, చీరిపోయాయి. ఇప్పుడు ఈయన ఆయన ఎదురు పడితే ఒకరికొకరు వందనాలు చెప్పుకోరు, ఈ విశ్వాసులు ఆ విశ్వాసులు పునా ఎదురు పడితే వందనాలు చెప్పుకోరు, పైగా వీళ్ళు ఏంటి ప్రభు యొక్క శరీరము భుజిస్తారు, ప్రభు యొక్క రక్తాన్ని త్రాగుతారు. సంఘాలలో సమాధానము లేదు. నేడు ఇలాంటి సంఘాలు పరలోకం వెళతాయి అంటారా? ఇలాంటి సేవకులు పరలోకం వెళతారంటారా? వీళ్లతో ఏకీభవించే విశ్వాసులు పరలోకం వెళతా ఉంటారా? ఆలోచించండి పులారా, నేటి దినాల్లో సంఘములో సమాధానం కొదువైపోయింది, సంఘాలు చీలిపోతున్నాయి. చీలిపోయిన సంఘాలలో ఒకరికొకరు మాట్లాడుకోవటం లేదు. ఈయన మీటింగ్ ఎడితే ఆయన పులార మీటింగ్ ఎడుతున్నాడు, ఆయన మీటింగ్ ఎడితే ఈయన మీటింగ్ ఎడుతున్నాడు. ఒకప్పుడు ఒకే కుటుంబముగా ఉన్న బిడ్డలు ఈ రోజున విరోధులైపోయి పులారా, వైరం పెరిగిపోయి విభేదాలు పెరిగిపోయి చివరాఖరికి విమర్శించుకుంటూ ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. ఏమి కారణం చెప్పరా? సమాధానము లేదు. సమాధానం ఎక్కడుంటుంది? మనుషులకు సమాధానం ఎక్కడుంటుంది? ఈ రోజున సమాధానం ఎందుకు లేదో ఎక్కడుంటుందో ఒక్క మాటను చదువుతాను చూడండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము
21వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రిలారా, లేఖనములో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన అద్భుతమైన మాట, అద్భుతమైన మాట, ఆయనతో అనగా మన పరమ ప్రభుతో సహవాసము చేస్తే ఆ సహవాసాన్ని బట్టి ప్రభువు నీకు సమాధానమిస్తాడు. ఈ రోజున ఇంట్లో సమాధానము లేదు, భార్యాభర్తల మధ్యన గొడవ, అన్నదమ్ముల మధ్యన గొడవ, కుటుంబాలలో గొడవ, సంఘాలలో గొడవ. కారణమేమిటి అని అంటే, ఈ వ్యక్తులు విశ్వాసులు గాని సేవకులు గాని దేవునితో సహవాసము చేయటల, సహవాసము చెయ్యని కారణమున సమాధానము లేక గలిబిలి అయిపోయి చివరాఖరికి వాళ్ళు అన్యుల్లాగా తయారైపోతున్నారు, లోకస్తుల్లాగా తయారైపోతున్నారు, దేవుని ఎరగని వారిగా మారిపోతూ ఉన్నారు. ఈ రోజున పులారా, సమాధానం మనకి కావాలి అనంటే, మనము సమాధానము కలిగి ఉండాలి అనంటే, దేవునితో సహవాసము చేయడం ప్రారంభించాలి. ఒక దైవజనుడుగా నేను జ్ఞాపకం చేస్తా, ప్రతి రాత్రి నాకున్న వర్క్ను బట్టి బైబిల్ కాలేజీ నడిచినప్పుడు కానీ లేక ఈ లాక్డౌన్ ఈ సమయాలలో కానీ, నేను రాత్రి పండుకునే సమయానికి 12:30 అవుద్ది. ఎందుకంటే ఈ వర్క్ అంతా చూసుకొని రాత్రి 11:30-12 మధ్యలో ఉదయకాలానికి దేవుని పిల్లలు వినేటట్లుగా వాక్యాన్ని వాట్సాప్ ద్వారా యాప్ ద్వారా వాళ్ళకు అందించి, ఆ తరువాత రేపటి కార్యక్రమానికి సిద్ధపడి అప్పుడు కానీ విశ్రాంతి తీసుకోను. 12:30 అవుద్ది. అయితే కరెక్టుగా మరలా తిరిగి 2:30-3 మధ్యలో లెగుస్తాను. 2:30-3 మధ్యలో దేవుడు చక్కని మెడకవిచ్చి లేపుతూ ఉన్నాడు ఆయన. ఆ 3 నుండి 4 వరకు ఈ 1 దేవునితో సహవాసం చేస్తా. సాయంకాల వేళకి ఏ వర్తమానం మాట్లాడతావు ప్రభువా? ప్రజలు ఆశ కలిగి దుప్పి నీటి వాగుల కొరకు అయ్యా ఆశ పడినట్లుగా రాత్రి 8 నీ ప్రజలు ఇదిగో నాయన లైవ్ చూస్తానికి సిద్ధపడుతున్నారు, వారికి ఏం బోధిస్తావు? కనికర పడు మరి, ఈ పగటి కాలమంతా నేనేం చేయాలో బోధించుమని, నా తలంపులన్నీ కూడా మీరు తొలగించి మీ చిత్తాన్ని బయలుపరచుమని. అంతేకాకుండా అప్పగించబడిన సంఘాల కొరకు పిల్లారా, కువైట్లో ఉన్న సంఘాలు కానీ, ఇండియాలో ఉన్న సంఘాలు కానీ, ఖత్తర్లో ఉన్న బైబిల్ కాలేజీ కానీ, లేక ఉదయకాల వేళ వాట్సాప్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకు, ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డల కొరకు, మధ్య మధ్యలో ఫోన్ లోపల రిక్వెస్ట్లు పెడుతున్న బిడ్డల కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తూ 4 వరకు దేవునితో సహవాసం చేసి ఆ తరువాత మరలా 5 వరకు వాక్యాన్ని చదువుతాను. ఇలా చదవడం వల్ల లోకములో ఏం జరగని, కొండ ఇరిగిన పక్కన పడని, ఏ గరిబిలి లేదు, ఎంత సమాధానముగా ప్రభువు నన్ను ఉంచాడో, దేవునికి స్తోత్ర. నిజముగా ఈ లాక్డౌన్ సమయాలలో ఎంతో మంది బిడ్డలు గరిబిలైపోతా ఉన్నారు. అయ్యా రెంట్లు ఎలా కట్టాలండి, ఉద్యోగాలు లేవు, కుటుంబ పోషణ ఏమిటి, సంఘం ఏం చేద్దాం? నేను అంటాను వారితో, ఏం భయపడవద్దు, దేవుడు కార్యం చేస్తాడు. నా యవన బిడ్డలు వచ్చి అంటారు, అయ్యా ఏంటి పరిస్థితి, ఎలాగా, ఎవరికి ఉద్యోగాలు లేవు, రెంట్ ఎలా కడదాం మనం, ఏంటి పరిస్థితి అంటే, నేను చెబుతా ఏం కంగారపడద్దు, ఆ సమయానికి దేవుడు అద్భుతమైన కృపనిస్తాడు. ఎంత సమాధానమో వాళ్ళు అనుకుంటారు, మా దైవజనుడికి ఇంత ధైర్యం ఏమిటి, ధైర్యము నాది కాదు పులారా, నా వెనుకున్న వాడు సర్వశక్తుడు నన్ను సమాధానముతో నింపుతూ ఉన్నాడు. దానికి కారణం ఉదయ కాలము వేళే మనుషులతో సహవాసము చేయకముందే, మనుషులతో మాట్లాడకముందే, లోక వార్తలు వినకముందే ప్రభువుతో సహవాసం చేస్తున్నాను నేను.
ఈ రోజున అనేక మంది జీవితాల్లో సావాసం లేదు. నాతో కొంతమంది బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెబుతారు, అయ్యా ఇదిగో మేము కూడా ప్రతిరోజు దేవునితో గడుపుతున్నామండి, మా జీవితాలు బాగున్నాయి, ఇదిగో ప్రతిరోజు మీ వాక్యం వింటున్నామండి, ఇదిగో బలపడుతున్నామండి అని చెబుతున్నారు. ప్రియులారా, దేవుని లెక్కను బోధిస్తుంది. నేటి దినాల్లో అనేక మంది జీవితాల్లో సమాధానం లేకపోవడానికి గల కారణం దేవునితో సవాసములే. సంఘాల్లో ఇవాళ సమాధానములే. సంఘాల్లో కొట్టుకుంటా ఉన్నారు, సంఘాల్లో తిట్టుకుంటున్నారు పబ్లిక్గా, సంఘాల్లో కుర్చీలు విసిరేసుకుంటా ఉన్నారు, సంఘాల్లో ఒకరి మీదకి ఒకరు దాడులు చేస్తూ ఉన్నారు. వీటికి కారణం సంఘములో సమాధానము లేదు. సంఘములో ఉన్న ప్రజలు దేవునితో సహవాసము చేయటంలా దైవజనుడుగా ఒక్క మాట, వాక్యం వింటున్నటువంటి ప్రియ సేవకులారా, వాక్యం వింటున్న విశ్వాసులారా, మీరు దేవునితో ప్రతిదినం సహవాసం చేస్తున్నారా? కొంత సమయాన్ని దేవునితో గడుపుతున్నారా? లేక లేవగానే కంగారుగా అటు ఇటు పరిగెడుతూపులారా, గలిబిలైపోతున్నారా? చాలా మంది సేవకుల జీవితాల్లో కూడా దేవునితో సావాసము లే. మీరు అడగండి, హృదయపూర్వకముగా నువ్వు మోకాళ్ళు వంచి, హృదయపూర్వకముగా నువ్వు కన్నీరు కార్చి, హృదయపూర్వకముగా దేవుని పాదాలు పట్టుకుని దేవునితో సహవాసము చేసి ఎన్ని రోజులయ్యింది? దేవుడు నీవు మాట్లాడుకుంటున్నారా? ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? మీ ఇద్దరికి బాగానే సహవాసం ఉందా? లేకపోతే పులారా, సహవాసం చెడిపోయిందా? ఆలోచించండి. చాలా మందికి దేవునితో సహవాసం చెడిపోయింది. చాలా మంది అనుకుంటారు, నేను రోజు గంట కన్నా ఎక్కువ ప్రార్థన చేస్తాను. మంచిదే, నువ్వు చేస్తున్నావు. ఇంతకీ ఆయన నీతో మాట్లాడుతున్నాడా? ఇంతకీ పురారా ఆయన నీతో సావాసం చేస్తున్నాడా? నువ్వు చేస్తున్నావు, మంచిదే. ఆయన పరిస్థితి ఏంటి? నువ్వు ఒక్కడవే చేసుకుంటే దానివల్ల ప్రయోజనములే, నువ్వు ఒక్కదానివే చేసుకుంటే ఆయన ప్రయోజనములే. ఆయన నీవు కలిసి సావాసం చేయాలి. బెనిహిమ్ గారి బుక్కు ఒకసారి చదివాను నేను. బెనిహిమ్ గారు ఇప్పుడు ప్రజెంట్ కాలంలో వాడబడుతున్నటువంటి దైవజనుడు ఆయన. అయితే ఒక రోజున 12:30 వరకు మీటింగ్లో పాల్గొని వాక్యాన్ని బోధించి ప్రజలకు ప్రార్థన చేసి తిరిగి తను రెస్ట్ తీసుకోవడానికి తన రూమ్కి వచ్చాడు. తన రూము పైన ఉంది మిద్ది మీద, ఎదర చక్కని గార్డెను, దానిలో 2-3 బల్లలు ఉన్నాయట కూర్చోవడానికి ప్రజలు. ఈయన వచ్చి కారు దిగి తన యొక్క విశ్రాంతి గదిలోనికి మెట్లెక్కి వెళుతుంటే ఆ గార్డెన్లో, పచ్చని గార్డెన్లో పరిశుద్ధాత్ముడు ఉండి ఆయన్ని, బెనహేమ్ రా, కాసేపు కూర్చో, నాతో సహవాసము చేయి అని పిలిచాడట. పిలిచినప్పుడు ఆయన మారు మాట మాట్లాడకోకుండా వచ్చి ప్రభుతో పాటు కూర్చుంటే ఎన్నో విషయాలు ప్రభు ఆయన కలిసి ఆ రాత్రి మాట్లాడుకున్నారట. ఆయన అంటాడు, నేను అంత నలిగిపోయి వచ్చినా కూడా ప్రభు పిలిస్తే వెళ్ళి కూర్చున్నాను, ఆయనతో సావాసము చేస్తే ఎంత నెమ్మదిగా ఉందో, ఆయనతో సావాసము చేస్తే ఎంత సమాధానం ఉందో. ఈరోజున ప్రియ సోదరులారా, ఈ లాక్డౌన్ను బట్టి మీ హృదయాలు కలవరపడిపోతున్నాయి. చాలామంది హృదయాలు, అయ్యో ఉద్యోగాలు లేవు, అయ్యో కుటుంబాల పరిస్థితులు ఏమిటి, పిల్లల పరిస్థితులు ఏమిటి, అయ్యో ఆరోగ్య పరిస్థితులు ఏమిటి, ఏం చేయాలో తెలియట్లేదని చాలామంది హృదయాలు పగిలి ఏడుస్తూ ఉన్నారు. దైవజనుడికి ఒక మాట చెబుతా, ఏది జరగని నీవు ప్రభువుతో సహవాసము చెయ్యి, దేవుడిని హృదయాన్ని సమాధానముతో నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ హృదయాన్ని సమాధానముతో నింపుతాడు. అయితే మనం సహవాసం చేయకుండా మనుషులతో సహవాసం చేసి లోకముతో సహవాసం చేస్తే హృదయములు గలిబిలి తప్ప ఏమి ఉండదు. ద్రాక్ష చెట్టు ఒకటి సమాధానమునకు ముంగుర్తు, రెండవది ద్రాక్ష చెట్టు దేనికి ముంగుర్తో జ్ఞాపకం చేస్తున్నా చూడండి, యెషయా గ్రంథము 5:7. యెషయా గ్రంథము 5:7, ఇశ్రాయేలు వంశము
సైన్యముల కతిపతియగు యెహోవా ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ప్రియరా, లేఖనములో వ్రాయబడినటువంటి శ్రేష్టమైన మాట, ఇశ్రాయేలు యొక్క వంశము సైన్యముల కతిపతియగు యెహోవా ద్రాక్ష తోట. సైన్యముల కతిపతియగు యెహోవా ద్రాక్ష తోట. యూదా యొక్క ప్రజలు ఆయన యొక్క వనము, అనగా ద్రాక్ష తోట. ద్రాక్ష యొక్క వల్లి దేనికి ముంగుర్తు అంటే ఇశ్రాయేలీల వంశానికి ముంగుర్తు. ఇశ్రాయేలీల వంశం దేవుని ద్రాక్ష తోట అని వర్ణించాడు. ఇశ్రాయేలు అనగా అర్థం దేవునితో పోరాడి గెలిచినవాడు. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు, దేవునితో పోరాడువాడు. పులారా, ఏ అనుభవములోనికి, ఏ అనుభవములోనికి సంసోను వెళ్ళాడో తెలుసా? షోరేకు అనబడుతున్న శ్రేష్టమైన ద్రాక్షల లోయల అనుభవంలోనికి. అనగా శ్రేష్టమైన ద్రాక్ష ఏది భూలోకములో అని అంటే శ్రేష్టమైనది నిజమైనది యేసు ప్రభువారు అక్కడే. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనములో ప్రభువారు చెప్పిన చక్కని మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనములో ప్రభువారు అన్నమాట, నేను నిజమైన ద్రాక్షావళ్ళిని. నేను నిజమైన ద్రాక్షావళ్ళిని అనగా అర్థం శ్రేష్టమైన ద్రాక్షవళ్ళి నేనే. శ్రేష్టమైన ద్రాక్షవళ్ళి నేనే. సంసోను ఎక్కడికి వెళ్ళాడు అంటే శ్రేష్టమైన ద్రాక్షవళ్ళి అనుభవానికి. అనగా పులారా, ఆ శ్రేష్టమైన ద్రాక్ష తోట ఏదో తెలుసా? ఇశ్రాయేలీల వంశం. అనగా దేవునితో పోరాడే అనుభవం. మనం ఎక్కడికి నడిపించబడాలి అంటే దేవునితో పోరాడే అనుభవంలోనికి. అనగా పోరాటం అనగా ప్రార్థనా జీవితం. పోరాటం అనగా ప్రార్థనా జీవితం. మనం ఏ అనుభవంలోకి వెళ్ళాలి అని అంటే దేవునితో పెనుగులాడే అనుభవంలోనికి, దేవునితో పోరాడే అనుభవంలోనికి. దేవుడు కార్యము చేసే వరకు ఆయనను విడిచిపెట్టకుండా ఆయననే బంధించే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఈరోజున పులారా, మన ప్రార్థన జీవితం ఎలాగుంది? మన ప్రార్థన జీవితాలు ఏ అనుభవంలో ఉన్నాయి? దేవుని సేవకులుగా, దేవుని పిల్లలుగా ప్రార్థన అనుభవములో, ప్రార్థన అనుభవములు మనం ఉంటున్నామా? చాలా మంది ప్రార్థన అంటే ఏదో తూతూ మంగళముగా పిల్లారా యొక్క 1.5 గంట 20 నిమిషాలు చేస్తారు వాళ్ళకి, దానికే వాళ్ళు మేమేదో గట్ట చేశాం అని ఫీల్ అవుతూ ఉంటారు. కొందరు దేవుని మందిరంలోకి వస్తే ప్రార్థన చేయమంటే మాటలు వెతికి వెతికి ఒళ్ళిస్తూ ఉంటారు, ఆత్మ నడిపింపు ఉండదు. పులారా, ప్రార్థన అంటే ఏంటి? కొత్త కొత్త మాటలు ఒళ్ళింపు కాదు. ప్రార్థన అంటే ఏదో నలుగురిని మెప్పించడానికి చేసేది కాదు. ప్రార్థన అనంటే దేవునితో పెనుగులాట, దేవునితో పెనుగులాట. దేవా, ఈ కార్యము నెరవేర్చు వరకు నేను విడిచిపెట్టనయ్యా, నేను అడిగింది నేను పొందుకునే వరకు నేను విడిచిపెట్టనయ్యా అని దేవునితో పోరాటం ప్రార్థన జీవితం. చాలా మంది జీవితాల్లో నేడు మోకాళ్ళ అనుభవాలు లేవు. ఇంకొక మాట చెబుతా, మోకాళ్ళ అనుభవాలు కొంతమందికి ఉన్నాయి కానీ వాళ్ళ ప్రార్థన ఫలించట్ల. కారణం ఏంటో తెలుసా? బైబిల్ అంటుంది, నా హృదయములో పాపమును ఉంచుకొని నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన అంగీకరించకపోవునుగాక అన్నాడు కీర్తనకారుడు. అంటే చాలా మంది హృదయాలలో అసూయ ఉంది, ప్రార్థన చేస్తారు. ద్వేషం ఉంది, ప్రార్థన చేస్తారు. పులారా, ఈర్ష ఉంది, ప్రార్థన చేస్తారు. గర్వం ఉంది, ప్రార్థన చేస్తారు. లోభితనం ఉంది, ప్రార్థన చేస్తారు. చెడు స్వభావం ఉంది, ప్రార్థన చేస్తారు. నేనే అనే అహంకారం ఉంది, ప్రార్థన చేస్తారు. ఇట్టి ప్రార్థనలు దేవునికి హేయమైనవి. దేవుని సన్నిధికి వచ్చిన వాడు తనను తాను తగ్గించుకొని హృదయాన్ని శుద్ధీకరించుకొని విరిగి నలిగిన హృదయముతో
పాద దేవుని పాదముల యొద్ద మరపెట్టాలి. ఈ రోజున పులారా, ఎక్కడ అపవిత్రత అక్కడే పెట్టుకుని, ఎక్కడ చెడుని అక్కడే పెట్టుకుని, ఎక్కడ పులారా లోపం అక్కడే పెట్టుకుని మనము దీర్ఘాలు తీసి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. జాగ్రత్త సుమా, ప్రార్థిస్తున్న నీవు ముందు కడగబడాలి, శుద్ధీకరించబడాలి. చాలా మంది జీవితాల్లో మోకాళ్ళ అనుభవం తొలగిపోయింది, మోకాళ్ళ అనుభవం పులారా ఏమండి వాళ్ళ జీవితాల్లోంచి వెళ్ళిపోయింది. మోకాళ్ళు వంచడానికి ఇప్పుడు ఇబ్బంది, పులారా మొర్ర పెట్టడానికి ఇబ్బంది, ప్రార్థన జీవితం కొదువైపోయింది, ప్రార్థన జీవితం కొదువైపోయింది. అందుకనే నేటి మన జీవితాల్లో దేవుని కార్యములు చూడలేకపోతున్నాం. ప్రార్థన ఎలాంటి బలమైన కార్యాలు చేస్తుందో ఒక మాట చూద్దాం. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఒక ఊరు సువార్త మీటింగ్కి వెళ్ళవలసి వచ్చింది. అయితే ఆయన రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు బండి ప్లాట్ఫామ్ మీద ఉంది, కానీ ఈయన బండి ఎక్కలేదు. ఎందుకంటే టిక్కెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, కానీ మీటింగ్కి వెళ్ళాలి, మీటింగ్కి వెళ్ళాలి. అయితే ఈయన ఒక మూలన కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రభువా, మీటింగ్కి వెళ్ళాలి నేను, మరి ట్రైన్ చూస్తే ఇదిగో లైన్లో ఉంది, అది వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది, కనుక మరి నా పరిస్థితి ఏంటి, నువ్వేమో వెళ్ళమంటున్నావు సేవకి, ఎలా వెళ్ళాలి అని ఏడుస్తూ పులారా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ లోపల బండి మూవ్ అయి వెళ్ళిపోయింది. బండి మూవ్ అయి వెళ్ళిపోతే ఈయన లేచి ఆ స్టేషన్ మాస్టర్ గారిని అడిగారు, అయ్యా మరలా ఎప్పుడుందండి ఇంకొక బండి అంటే, ఆయన అన్నాడు ఇక రేపే ఇవాళ బండి లేదన్నాడు. పులారా ఇక రేపే ఇవాళ బండి లేదు అని అన్నప్పుడు ఆయన ఒక మూలను కూర్చుని నేడుస్తూ ఉన్నాడు, ఈ రాత్రికి నేను ఆ ఊరు వెళ్ళాలి కదా, ఇదిగో బండి వెళ్ళిపోయింది, మరి ఏంటి ప్రభువా నా ఎడల నీ చిత్తం అని ప్రార్థన చేసి ఏడుస్తూ ఉన్నాడు. ఒక్క అరగంటకి వెళ్ళిపోయిన బండి మళ్ళీ వెనకొచ్చేసింది, రైలు బండి మళ్ళీ వెనకొచ్చింది. ఆశ్చర్యపోయే టేషన్ మాస్టర్లు అందరూ కూడా, ఏమయ్యా ఎప్పుడే కదా వెళ్ళింది మళ్ళీ వెనకెందుకు వచ్చింది అంటే, ఆ ఇంజిన్ డ్రైవర్ అన్నాడు, తెలియదండి ఎదరు స్టేషన్కి వెళ్ళిన తరువాత ఈ బండి ఇక ఎదరికెళ్ళలే, అది వెనక నడుస్తూ ఉంది. అందుకే అక్కడున్న స్టేషన్ మాస్టర్ గారు అన్నారు, వెనక స్టేషన్ వరకు వెళ్ళి ఇంజనాన్ని మార్చుకొని ఇదిగో మరలా రమ్మని చెప్పాడు, అందుకే వెనకొచ్చానండి అన్నాడు. ఈ లోపల బండి వెనకొచ్చే సమయానికి ఈ యొక్క స్టేషన్ మాస్టర్ గారు, ఇందాక ఒక పెద్ద ఆయన బండెప్పుడు అని అడిగాడు, ఎక్కడున్నాడు అని ఇప్పుడు ఎతికితే ఈయన ఒక మూలను కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. వచ్చి అయ్యా ఇదిగో బండి వెనకొచ్చింది నీ కొరకే అనుకుంటా బహుశా, ఇదిగో బండి మళ్ళా ఇదిగో వెళ్ళిపోతుంది కనుక నువ్వు లేచి ఎక్కు అని అంటే, ఆయన లేచి బండిని చూచాడు కానీ ఎక్కడానికి టికెట్ లేదు. ఈ లోపల ఈయన మీటింగ్ కొరకే ఒక విశ్వాసి బయలుదేరి పరుగు పరుగున రైల్వే స్టేషన్కి వచ్చింది బండి ఉంటుందని. అయితే బండి వెనకొచ్చిన సంగతి తెలియదు ఆమెకి. పులారా బండి లైన్లో ఉంటే ఏమిటి బండి ఉంది కదా అని చెప్పి గబగబా ఆమె టికెట్ కొనుక్కుని ఎక్కడానికి వస్తూ ఉండగా సాధు సుందర్ సింగ్ గారిని చూసింది. చూడగానే వెంటనే ఆగిపోయి, అయ్యా మీ మీటింగ్కే వస్తున్నాను నేను, మీరు ఇక్కడున్నారేంటి రండి వెళదాం అని అంటే, ఆయన ఏ మాట్లాడలా. ఆమెకు అర్థమయ్యింది సేవకునికి ఏదో అక్కర ఉంది, టికెట్ లేదనుకుంటా బహుశా అని గబగబా పులారా ఆమె వెళ్ళి రెండో టికెట్ తీసుకొచ్చి, అయ్యా రండి మీకు కూడా నేనే టికెట్ తీశానంటే, అప్పుడు వాళ్ళిద్దరు కలిసి పులారా బండిలో కిక్కిన తరువాత బండి మరలా తిరిగి ముందుకెళ్ళడం ప్రారంభమయ్యింది. అనగా దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, దేవుడు పులారా చేసే కార్యాలు మనుషుని ఊహకు అందవు, మనుషుని ఊహకు అందవు. ప్రార్థిస్తే దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు. కానీ మన జీవితాలలో ఈ రోజున ప్రార్థన కొదువైపోయింది, ప్రార్థన తక్కువైపోయింది, సంఘాలలో ప్రార్థన కుంటుబడిపోయింది. అందుకే సంఘాల్లో పరిశుద్ధాత్ముడు పనిచేయటల్లా, సంఘాల్లో పులారా ప్రార్థిస్తున్నా ఒకవేళ ఆ సంఘంలో ప్రార్థన దేవుడు ఎందుకు ఆలోచ ఆలకించట్లేదు అంటే, వాళ్ళ జీవితాలలో
పరిశుద్ధత లేదు, పరిశుద్ధత లేదు. దేవుని వాక్యమును బట్టి మనము ఎలాంటి అనుభవంలోకి వెళ్ళాలి అంటే షోరేకు అనబడుతున్న శ్రేష్టమైన ద్రాక్షల లోయలోనికి వెళ్ళాలి. ద్రాక్షలు ఒకటి సమాధానానికి చూచిన, రెండవది దేవునితో పోరాడే అనుభవానికి చూచిన. అయితే మనం వెళుతున్నటువంటి స్థలం, మనం వెళుతున్న స్థలం శ్రేష్టమైన ద్రాక్ష వళ్ళులేనా? బైబిల్ గ్రంథములో 5 విధములైన ద్రాక్ష వళ్ళులను గురించి చెబుతాను అని చెప్పాను. మొదటి ద్రాక్ష వళ్ళిని గురించి నేర్చుకుందాం. చూడండి, అది ఎలాంటి ద్రాక్ష వళ్ళి అంటే విషపు ద్రాక్ష వళ్ళి, పిచ్చి ద్రాక్ష వళ్ళి. చూడండి వాక్యాన్ని, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 32వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 32వ వచనం. వారి ద్రాక్షావళ్ళి సొదొమ ద్రాక్షావళ్ళి, అది గొమార ఫలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండు పిచ్చి ద్రాక్ష పండు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషము, నాగు పాముల క్రూర విషము. జాగ్రత్తగా గమనించాలి, ఈ ద్రాక్షావళ్ళి ఎలాంటిది అని అంటే పులారా, పిచ్చి ద్రాక్ష పళ్ళట, వాటికి రసం ఏంటో తెలుసా? క్రూర సర్పముల విషమట, క్రూర సర్పముల విషం. ఇవి పులారా ఎలాంటి ద్రాక్ష పళ్ళు అంటే పిచ్చి పళ్ళు, తినడానికి పనికిరావు. అవి ద్రాక్ష పళ్ళే, చూడ్డానికి చాలా బాగుంటాయి, చూడ్డానికి చాలా అందముగుంటాయి, చూడ్డానికి ఎంతో పులారా ముచ్చట గడుపుతాయి, కానీ ఆ పళ్ళు పిచ్చివి, ఆ పళ్ళు పిచ్చివి, తినడానికి పనికిరావు. ఒకవేళ పొరపాటును ఎవడైనా తింటే విషమే, నోరంతా చేదే, నోరంతా భయంకరమైన చేదే, వాడి నోరు విషపూరితమైపోతుంది, విషపూరితమైపోతుంది. కారణం ఆ ద్రాక్షవళ్ళులు, ఆ ద్రాక్షవళ్ళులు ఎక్కడ తెలుసా? గుమార ఫలములు పుట్టిన ద్రాక్షవళ్ళులు. ఆ ద్రాక్షవళ్ళులు సొదొమ ద్రాక్షవళ్ళులు, ఆ యొక్క ద్రాక్షవళ్ళులు పులారా గుమార ఫలములు పుట్టినవి. సొదొమ గుమార ఎలాంటి స్థలం, అక్కడ ఎలాంటి ద్రాక్ష వళ్ళులు పులారా పెరుగుతాయి? ద్రాక్ష చెట్టు ఒక మానవునికి సూచన. దేవుని యొక్క వాక్యములో ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశము నుండి కనానుకు తీసుకొచ్చినప్పుడు నేను ఇదిగో ఒక ద్రాక్షవళ్ళిని నాటి తిని అంటాడు. అనగా ఇశ్రాయేలీలను సూచిస్తూ ద్రాక్షవళ్ళిగా చెప్పాడు. దేవుని లేఖనములో ఇప్పుడు సొదొమ గుమార పట్టణాలలో ఉన్న ప్రజలు ఆ యొక్క సొదొమ గుమార పరిస్థితులను బట్టి వాళ్ళు పిచ్చి పళ్ళుగా ఉన్నారు. వాళ్ళల్లో ఉన్న రసం, వాళ్ళల్లో ఉన్న విధానం క్రూర సర్పముల విషం. వాళ్ళ మనస్తత్వం విషం, వాళ్ళ ఆలోచనలు విషం, వాళ్ళ నడవడిక విషం, వాళ్ళ ప్రవర్తన విషం. కారణం అవి సుధుమ కుమార ఫలాలు పులారు పుట్టినవి. సుధుమ కుమార ఫలం ఎలాంటిది, సుధుమ కుమార స్థలం ఎలాంటిది? ఒక మాట చదువుతాను చూడండి, ఆది కాండము 13వ అధ్యాయము 13వ వచనం. ఆది కాండము 13వ అధ్యాయం 13వ వచనం. సుధుమ మనుషులు దుష్టులును యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. సుధుమ మనుషులు దుష్టులును యెహోవా దృష్టికి బహుపాపులయుండిరి, బహుపాపులయుండిరి. అంతేకాదు ఈ యొక్క సొదొమ గుమారాలో ఉన్న ప్రజలు ఎలాంటి వారు, ఇంకొక మాట చదువుతారు చూడండి, ఎహెస్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనం. ఎహెస్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్వీచారమైన సుఖస్థితియు అనునదియే, అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. ప్రిలారా సుధుమ పరిస్థితి ఎలాంటిది, సుధుమ మనుషుల నడవడిక ఎలాంటిది, సుధుమ మనుషుల ప్రవర్తన ఎలాంటిది అని అంటే వాళ్ళు గర్విష్ఠులు, వాళ్ళు పులారా నిర్విచారమైనటువంటి విచారము లేనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు. దీనులకు గాని దరిద్రులకు గాని కనికరము చూపరు.
కనికరము చూపరు. బహుభయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు సొదొమ ప్రజలు. అందుకనే సొదొమ కుమారాల యొక్క ద్రాక్షావళ్ళి, సొదొమ ఫలములో కుమార ఫలములో పూచిన ఆ ద్రాక్ష పళ్ళు ఎలాంటివంటే పిచ్చివే. పంట పండింది తినడానికి పనికిరాదు. ఒకవేళ పొరపాటున అది మంచి ద్రాక్ష అని తింటే, అది మంచి ద్రాక్ష అని తింటే నోరంత విషమే, నోరంత విషమే. దాని యొక్క రసం నాకు పాముల క్రూర విషం. ఈ రోజున పులార అనేక మంది జీవితాలలో ఇదే యొక్క పరిస్థితి. వాళ్ళ ఆలోచన క్రూరత్వం, వాళ్ళ యొక్క నడవడిక భయంకరమైన విషపూరితం. వాళ్ళు పులార వాళ్ళ ఫలాలు ఇతరులకు చేదునిస్తాయి. వాళ్ళ ఫలాలు ఇతరుల పులార చేదు నింపి వాళ్ళ విషపూరితంగా చేస్తాయి. ఈరోజున ఆలోచించండి, కొన్ని కొన్ని సంఘాల పరిస్థితులు, కొంతమంది క్రైస్తవుల పరిస్థితులు మీరు చూస్తే చాలా ఆశ్చర్యమేసింది. ఎందుకో తెలుసా? వాడు వాళ్ళ సావాసములోనికి వెళ్ళక ముందు ఎంత బాగుండేవాడు, వాడు పులార వాళ్ళ సావాసములో చేరక ముందు ఎంత చక్కగా వాక్యం వినేవాడు. ఒక్కొక్క సావాసములోకి వెళ్ళిన తర్వాత వాడిని వీళ్ళు విషముగా మార్చేస్తారు. వాళ్ళల్లో ఉన్న విషమంతా వీడికి ఎక్కిచ్చేస్తారు. ఇక వీడు ఎవ్వడు మాట వినడు, ఏ సావాసం జోలి ఏ సావాసాన్ని ప్రేమించడు, ఏ సావాసాన్ని గౌరవించడు, ఏ సావాసం బోధకుడి మాట వినరు, ఏ సావాసాన్ని పులార వాళ్ళు ఏ మాత్రము కూడా గౌరవించరు, గౌరవించరు. ఎందుకో తెలుసా? వీళ్ళు పులార సొదొమ ఫలములో పుట్టిన ద్రాక్ష వల్లివలే విషపూరితమైపోయారు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు మిగతా క్రైస్తవులను పులార ద్వేషించడం, మిగతా సంఘాలను పులార ద్వేషించడం, మాదే కరెక్ట్ అనుకోవడం, మేమే వాక్యం తెలిసిన వాళ్ళం అనుకోవడం, మాదే సత్యవాక్యం అనుకోవడం, మాకు తప్ప ఎవడికి వాక్యం తెలియదనుకోవడం, ఎవడు మడితే వాడి మీద సవాలిసరడం, ఎవడు మడితే వాడి మీద రంకిలు వేయడం, ఎవడిని మడితే వాడిని విమర్శించడం, బహు భయంకరమైన దరిద్రపు దరిద్రపు ఆలోచన, దరిద్రపు క్రియలు వీళ్ళ క్రియలు. ఎందుకో తెలుసా? వాళ్ళు సొదొమ ఫలములు పుట్టిన పిచ్చి ద్రాక్ష పళ్ళు, పిచ్చి ద్రాక్ష పళ్ళు. ఆ పళ్ళు ఎవరికి ప్రయోజనము కాదు. దేవుని బిడ్డలమైన మనం ఇతరులకు ప్రయోజనకరముగా ఉండాలి. ఒక సంభవం చూద్దాం బైబిల్ గ్రంథంలో. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయములోనికి మనం వెళితే అక్కడ గిద్యోను కుమారుడైనటువంటి ఆకరవాడు తప్పించుకుని పారిపోయి గిద్యోను యొక్క ఉంపుడు గత్తే అభిమెలకు న్యాయాధిపతిగా అతడు పులార ప్రజలను సిద్ధపరచుకుంటున్నప్పుడు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఏమిటి అంటే, చెట్లన్నీ బయలుదేరి మొట్టమొదటిగా ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ ఒలివ చెట్ట, ఓ ఒలివ చెట్ట, మాకు రాజుగా ఉండు, మమ్మల్ని ఏలు అని అడిగితే ఆ చెట్లు అన్నయ్యట, ఇదిగో నేను మీ మీద పెద్దదారిగా ఉండి అటు ఇటు ఊగడానికి రాను, నా యొక్క తైలము ద్వారా దేవునిని మనుషులను మనుషులు దేని చేత సన్మానిస్తారో ఆ యొక్క తైలమును నేను ఇవ్వాలి, కనుక నాకు పెత్తన వద్దు అంది పులార ఆ చెట్టు. చూడండి, దాని పని ఏదో తెలుసుకుంది, అది ఏం చెయ్యాలో అర్థమయ్యింది. అంతే తప్ప లేనిపోని పెత్తనాలకు అది ఇష్టపడాల, ఇస్తానన్నారు అయినా గాని పురిలారా అది వద్దు అంది. ఈ రోజున చాలా మందికి పెత్తనాలు కావాల. నేను అప్పుడప్పుడు పాస్టర్ ఫెలోషిప్ ఆ నాయకులను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. పాస్టర్ ఫెలోషిప్లో ఉన్న కొంతమంది పనికిమాలోళ్ళు ఉంటారు, అదికి తెలివిగలోళ్ళు. ఎవడో ఒకడ ఏడు పనికిరాను అని ప్రజెంట్కి పెట్టేస్తారు. ఎందుకంటే ఆడి దగ్గర నాకు డబ్బులు ఉంటాయి, ఆడి దగ్గర ఏదో నాకు గుంజేయచ్చు, ఆడికేం పదవి పిచ్చి పైకి అంటాడు, నాకు వద్దు బ్రదరు నేను వద్దన్నాను, వాళ్ళే కావాలంటారు. వాళ్ళు కావాలంటే నీకు బుద్ధి ఏమైంది మానేయొచ్చుగా, ఏ నాకు వద్దు పిచ్చి పిచ్చి పనులు నేను చేయను, నేను సేవకుడిని నా పని నేను చేసుకుంటానా అనగా అలా అనరు. జనాల ముందేమో నేను వద్దన్నాను బ్రదరు, కావాలా నాకే కట్టబెట్టారు, నువ్వు పనికి మానోడు అని కట్టబెట్టారు. అది తెలివిగలలో, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వైతే నాకు డబ్బులు ఖర్చు పెడతావు, నువ్వైతే బుడబొక్కలో ఏసేలేతావని. అంతేగాని పెద్ద పోటుగాడు అని కాదు. చాలా మంది నాయకత్వం
నాయకత్వం కావాలా, అధికారం కావాలా, పదవులు కావాలా, వాటి కొరకే ప్రాకులాట పాస్టల్ ఫెలోషిప్లు. పైగా ఈ సంవత్సరం 7 ట్రెజరర్ అయితే వచ్చే సంవత్సరం 8 ట్రెజరర్, ఈ సంవత్సరం 7 సెక్రటరీ అయితే వచ్చే సంవత్సరం 8 సెక్రటరీ. ఏంటి పదవులు, ఏంటి పరిస్థితులు, దేనికి? దేవుని సేవకులు పదవుల కొరకే కొట్టుకు సస్తా ఉన్నారని వాళ్ళ ప్రారా. పదవులు కావాలి, దాని కొరకు ఫెలోషిప్లు చీల్ చేయడం, దాని కొరకు సావాసాలు నాశనం అయిపోతా ఉన్నాయి. అధికారం, అధికారం సాతానుగాడి లక్షణం. దేవుని దగ్గర వాడు దేవునితో సమానమైన అధికారం కావాలనుకున్నాడు, గనుకనే అక్కడి నుండి తోసేయబడ్డాడు. జాగ్రత్త సుమా, దేవుని సేవకులకు అధికారం కాదు, కావలసింది ఆత్మల భారం. ఆత్మల భారము కావాలి. ఉలివ చెట్టు అంది నాకొద్దు, నేను పెత్తనం చేయను అంది. వాళ్ళు బయలుదేరి అంజూరం చెట్టు దగ్గరికి వెళ్ళారు, అది వద్దంది. మూడోది ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తే ద్రాక్ష చెట్టు కూడా ఒక శ్రేష్టమైన మాట అంది. ఏమని తెలుసా? నేను మీ మీద రాజునయ్యుండి నేను ఇవ్వవలసిన నా రసమును ఇవ్వకుండా ప్రజలు దేనిని బట్టి సంతోషపడతారో ఆ రసమును నేను ఇవ్వకుండా మీ మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగడానికి నేను వస్తానా? నాకొద్దు. ఆ పదవి పొమ్మంది. ఈ రోజున పులారా, నిన్ను ఎవరైనా పిలిచి ఇదిగో మా పైన అధికారిగుండు, నిన్ను అధికారిగా పెట్టు అంటే ఈ ద్రాక్ష చెట్టు వలె నాకొద్దు అని ఇప్పుడు తిరస్కరించగలిగిన గుణం ఉందా? తిరస్కరి త్రోసి వేసేటువంటి గుణం ఉందా? వద్దండి, ప్రభు నన్ను అందుకు పిలవలేదు, ప్రభు యొక్క పాద సేవ చేయడం పిలిచాడు అని చెప్పగలవా? ఈరోజున అధికారాలు కావాలి. సంఘాల్లో కూడా అధికారాలు కావాలా? సంఘాల్లో కూడా పెత్తనాలు కావాలా? సంఘాల్లో కూడా గుర్తింపులు కావాలా? జాగ్రత్త, ద్రాక్ష యొక్క పులార చెట్టుకున్న లక్షణం అది పెత్తనాలకి ఇష్టపడలేదు. తన మధురమైన రసమునిచ్చి ప్రజలను సంతోషపరచడానికి అది ఇష్టపడుతుంది. అయితే ఆ సంతోషకరమైన రసం ప్రజలు త్రాగాలి అనంటే శ్రేష్టమైన ద్రాక్ష ఒళ్ళుల నుండే ఆ రసం వస్తుంది. కానీ సొదొమ గొమొర్ర పట్ట పట్ట యొక్క పొలాలలో పుట్టినటువంటి ఆ యొక్క పిచ్చి పళ్ళలో నుండి, పిచ్చి ద్రాక్షలలో నుండి మనుషులను సంతోషపెట్టే ద్రాక్ష రసము రాదు. విషము చేత మనుషులను చంపే క్రూర సర్పముల విషం వస్తుంది. ఈ రోజున ప్రియ క్రైస్తవులారా, మీ యొక్క ఆలోచన, మీ నడవడిక, మీ ప్రవర్తన ఇతరులను సంతోషపెట్టే శ్రేష్టమైన ద్రాక్ష యొక్క వళ్ళినగా ఉంటుందా? లేక విషం ఇతరులను నేను చంపివేసి ఇతరులను విషపూరితముగా మార్చి ఇతరులను పునరా పాడు చేసే ద్రాక్షావళ్ళిగా సుధుమా ద్రాక్షావళ్ళిగా ఉంటుందా? ఆలోచించండి. ఇవాళ అనేక మంది జీవితాలు పులారం సుధుమా ద్రాక్షావళ్ళులుగా ఉన్నాయి, కానీ శ్రేష్టమైన యెష్కోలు యొక్క ద్రాక్షావళ్ళులుగా లేవు. ఈ రాత్రి ఆలోచించండి, మిగిలిన 4 ద్రాక్షావళ్ళులను గుర్చి రేపు రాత్రి పులారా మనం ధ్యానం చేద్దాం. సంసోను వలె శ్రేష్టమైన ద్రాక్షావళ్ళుల లోయలోనికి మనం వెళ్ళాలి, కానీ సుధోమ కుమార యొక్క లోయ ద్రాక్ష పళ్ళలోనికి మనం వెళ్ళకూడదు. కారణం, అక్కడ విషముంది, అక్కడ విషముంది. అవి పిచ్చివి, పనికిరానివి, ఎవరు తినడానికి ప్రయోజనము కానివి పులారా. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనలను శ్రేష్టమైన ద్రాక్ష యొక్క గెలల అనుభవంలోనికి, శ్రేష్టమైన ద్రాక్షావళ్ళి యొక్క అనుభవంలోనికి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిదివగు పరమ తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. వేద్యంతమైన కృపను బట్టి యొక్క రాత్రి కాలవేళ లేఖనములలో నుండి నాతో మాతో ప్రభువా మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేము నాయన శ్రేష్టమైనటువంటి ద్రాక్ష యొక్క నాయన గెలల అనుభవంలోనికి నడిపించబడినట్లుగా, సమాధానపు అనుభవంలోనికి నడిపించబడినట్లుగా, మీతో పోరాడే అనుభవంలోనికి నడిపించబడినట్లుగా మమ్మలను సిద్ధపరచండి ప్రభువా.
మా అనుభవాలు ఒకవేళ పిచ్చి పళ్ళ అనుభవాల్లాగా, మా అనుభవాలు ఒకవేళ సుదోమ యొక్క కుమార యొక్క పొలములో పుట్టిన ద్రాక్ష వళ్ళుల వలె ఉంటే మార్చండి, మార్చండి ప్రభా. మా రసం ప్రజలను సంతోషపెట్టి మధురమైనదిగా ఉండాలి గాని, నాయన ప్రజల నోటిని చేదు చేసి ప్రజలు విషపూరితులుగా చేస్తే నాయన సుదుమ కుమార ద్రాక్ష వండులు వలె ఉండకూడదు మా స్వామి, ఉండకూడదు ప్రభా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మిమ్మల్ని కడిగి శుద్ధీకరించండి. ఈ వాక్యం వింటున్నాం ప్రతి బిడ్డను మీరు బలపరచండి, మీరు అక్కడ కొరకై ఆయత్తపరచండి. లేఖనముల ద్వారా ప్రభు మాతో మీరు మాట్లాడుచుండగా మా హృదయములో నీ బలమైన కార్యము జరిగించండి. వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. వరకున్న ఇరుకులు గాని, వరకున్న ఇబ్బందులు గాని, వరకున్న శోధనలు గాని, వరకున్నటువంటి ప్రతి అక్కరను యేసు క్రీస్తు నామములు మీరు తీర్చండి. ప్రతి బిడ్డను సమాధానముతో నెమ్మదితో మీరు నింపి నడిపించుమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ దేవుని మహా ఉచితమైన కృపను బట్టి దేవుని వాక్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించారు. ప్రతిదినం ఈ రీతిగా వాక్యం వినడానికి ప్రభు చక్కని కృపనిస్తూ ఉన్నాడు. కనుక ప్రతిదినం రాత్రి 8 గంటలకు దేవుని పాద సంఘములో కలుసుకుందాం. ఈ యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. దేవుడు ఈ కడవరి దినములలో ప్రజలకు కావలసినటువంటి వర్తమానములిచ్చి అనేక మందిని ప్రభువు రాకడకు సిద్ధపరచాలి అనేది నా ఉద్దేశం. అంతే తప్ప ప్రజలకేదో వాక్యం చెప్పి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడను, మీకు స్వస్థత సుదను, మీ అప్పులు తీర్తయ్యను, ఇలాంటి విషయాలు కాదు. గాని నీ పాపము పోయి నువ్వు రక్షించబడి దేవుని రాకడకు సిద్ధపరచబడతావు అని దేవుని వాక్యాన్ని అందించడమే నా ముఖ్యమైన ఉద్దేశం. కనుక ఈ రాత్రి వాక్యం విన్న మీ అందరికీ, అలాగనే ఆ యొక్క పులారా దేవుని వాక్యాన్ని అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి మీకు, అంతేకాకుండా కామెంట్స్ పెట్టి మీ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభువు మనను రేపు రాత్రికి సిద్ధపరిచి మరలా ఆయన పాద సన్నిధిలో కలుసుకున్న వరకు మనతో ఆయన సన్నిధి ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్.